ఆదికాండము 45వ అధ్యాయము. అప్పుడు యోసేపు తన యొద్ద నిలిచిన వారందరి ఎదుట తను తాను అణుచుకొని తేలక, నా యొద్ద నుండి ప్రతి మనిషిని వెలుపలికి పంపివేయడని బిగ్గరగా చెప్పెను. యోసేపు తన సహోదరులకు తను తాను తెలియజేసుకున్నప్పుడు ఎవరునూ అతని యొద్ద నిలిచియుండలేదు. అతడు ఎలుగెత్తి ఏడ్వగా ఐగుప్తీయులను ఫరో ఇంటి వారును వినిరి. అప్పుడు యోసేపు, నేను యోసేపును నా తండ్రి ఇంకా బ్రతికియున్నాడా అని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సముఖమందు తొందరపడి అతనికి ఉత్తరము ఇయ్యలేకపోయిరి. అంతటా యోసేపు నా దగ్గరకు రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చిరి. అప్పుడతడు, ఐగుప్తునకు వెళ్లునట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే. అయినను నేనిక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడుకుడి, అది మీకు సంతాపం పుట్టింపనీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. 2 సంవత్సరముల నుండి కరువు దేశంలోనున్నది. సేద్యమైనను కోత అయినను లేని సంవత్సరములు ఇంకా 5 వచ్చును. మిమ్మను ఆశ్చర్యముగా రక్షించి దేశములో మిమ్మను శేషముగా నిలుపుటకు ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను, అతని ఇంటి వారికందరికీ ప్రభువుగాను, ఐగుప్తు దేశమంతటి మీద ఏలికగాను నియమించెను. మీరు త్వరగా నా తండ్రి యొద్దకు వెళ్లి అతనితో, నీ కుమారుడైన యోసేపు దేవుడు నన్ను ఐగుప్తు దేశమంతటికి ప్రభువుగా నియమించెను, నా యొద్దకు రమ్ము, అక్కడ ఉండవద్దు, నీవు గోషణ దేశమందు నివసించెదవు. అప్పుడు నీవును నీ పిల్లలను నీ పిల్లల పిల్లలను నీ గొర్రెల మందలను నీ పశువులను నీకు కలిగినది యావత్తును నాకు సమీపముగా నుండును. ఇకను 5 కరువు సంవత్సరములు వచ్చును. గనక నీకును నీ ఇంటి వారికిని నీకు కలిగినదంతటికి పేదరికము రాకుండా అక్కడ నిన్ను పోషించదనన్నాడని చెప్పుడి. ఇదిగో మీతో మాట్లాడుతున్నది నా నోరే అని మీ కన్నులను నా తమ్ముడైన బెన్యామీను కన్నులను చూచుచున్నవి. ఐగుప్తులో నాకు కలిగిన సమస్త ఘనతను మీరు చూచినది యావత్తు నా తండ్రికి తెలియచేసి త్వరగా నా తండ్రిని ఇక్కడికి తీసుకుని రండని తన సహోదరులతో చెప్పి తన తమ్ముడైన బెన్యామీను మెడ మీద పడి ఏడ్చెను. బెన్యామీను అతని మెడ మీద పడి ఏడ్చెను. అతడు తన సహోదరులందరినీ ముద్దు పెట్టుకుని వారి మీద పడి ఏడ్చిన తరువాత అతని సహోదరులు అతనితో మాట్లాడిరి. యోసేపు యొక్క సహోదరులు వచ్చిన వర్తమానము ఫరో ఇంటిలో వినబడెను. అది ఫరోకును అతని సేవకులకును ఇష్టముగా నుండెను. అప్పుడు ఫరో యోసేపుతో ఇట్లనెను, నీవు నీ సహోదరులను చూచి మీరిలాగు చేయడి, మీ పశువుల మీద బరువులు కట్టి కనాను దేశమునకు వెళ్లి మీ తండ్రిని మీ ఇంటివారిని వెంటబెట్టుకుని నా యొద్దకు రండి. ఐగుప్తు దేశమందలి మంచి వస్తువులను మీకిచ్చేదను. ఈ దేశం యొక్క సారమును మీరు అనుభవించెదరు. నీకు ఆజ్ఞ అయినది కదా, దీని చేయుడి. మీ పిల్లల కొరకును మీ భార్యల కొరకును ఐగుప్తులో నుండి బండ్లను తీసుకుని పోయి మీ తండ్రిని వెంటబెట్టుకుని రండి. ఐగుప్తు దేశమంతటిలోనున్న మంచి వస్తువులు మీవే అగును గనుక మీ సామాగ్రిని లక్ష్య పెట్టుకుడని చెప్పుమనగా ఇశ్రాయేలు కుమారులు అలాగునే చేసిరి. యోసేపు ఫరో మాట చొప్పున వారికి బండ్లను ఇప్పించెను, మార్గమునకు ఆహారం ఇప్పించెను. అతడు వారికి 2 దుస్తుల బట్టలు ఇచ్చెను. బెన్యామీనుకు 300 తులముల వెండియును 5 దుస్తుల బట్టలు ఇచ్చెను. అతడు తన తండ్రి నిమిత్తము ఐగుప్తులో నున్న మంచి వస్తువులను మోయిచున్న 10 గాడిదలను, మార్గమునకు తన తండ్రి నిమిత్తము ఆహారమును ఇతర ధాన్యమును తినుబండారములను మోయిచున్న 10 ఆడుగాడిదలను పంపెను. అప్పుడతడు తన సహోదరులను సాగనంపి వారు బయలుదేరుచుండగా మార్గమందు కలహపడకుడని వారితో చెప్పెను. వారు ఐగుప్తు నుండి బయలుదేరి కనాను దేశమునకు తమ తండ్రి అయిన యాకోబు నందుకు వచ్చి యోసేపు ఇంకా బ్రతికియుండి ఐగుప్తు దేశమంతటిని ఏలుచున్నాడని అతనికి తెలియచేసిరి. అయితే అతడు వారి మాట నమ్మలేదు గనక అతడు నిశ్చేష్టుడాయెను. అప్పుడు వారు యోసేపు తమతో చెప్పిన మాటలన్నిటినీ అతనితో చెప్పిరి. అతడు తన్ను ఎక్కించుకుని పోవుటకు యోసేపు పంపిన బండ్లు చూచినప్పుడు వారి తండ్రి అయిన యాకోబు ప్రాణము తెప్పరిల్లెను. అప్పుడు ఇశ్రాయేలు, ఇంతే చాలును,
నా కుమారుడైన యేసేపు ఇంకా బ్రతికియున్నాడు, నేను చావక మునుపు వెళ్లి అతని చూచగనని చెప్పెను.